37000 కోట్ల రూపాయలు భాగ్యనగరం అభివృద్ధి కోసం కేటాయించినట్టు పోటీగాడు తుపాకీ రాముడు వచ్చినప్పుడు కేంద్రం ఏమి ఇస్తలేదట, పెడితే పెళ్లి కొడతాడు లేకుండా సాగు కొడతాడు, మంచి జరుగుతాయి ఆయన అంటాడు, చెడు జరితే పక్కనికి నొక్కుతాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అన్ని కేంద్రం ఇచ్చినాక నువ్వు వీకేది ఏంది, నువ్వు పోడ్చేది ఏంది, నువ్వు చెప్పేది ఏంది ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. 67000 కోట్ల రూపాయలు ఏ పందాలో ఏ పద్ధతిలో హైదరాబాద్ అభివృద్ధి ఖర్చు పెడుతున్నావు, మీరందరూ కట్టే పన్ను, మీ అందరి ద్వారా వచ్చేటువంటి భాగ్యనగర ఆదాయం ఎంత అంటే 2 లక్షల కోట్లకు పైగా ఈ భాగ్యనగరానికి ఆదాయం వస్తే మీకోసం, మీ జీడి మెట్ల అభివృద్ధి కోసం, ఈ భాగ్యనగర అభివృద్ధి కోసం, మన కుతుబుల్లాపూర్ అభివృద్ధి కోసం, ఈ పూర్తి భాగ్యనగర కోసం కేవలం 67000 కోట్ల రూపాయలను మాత్రమే టీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెడుతుందట. ఏమైనా మిగతా పైసలు అంటే గుంటనక్కలక దున్నపోతులక ఒక్కొక్కరు దోసుకొని మళ్ళా ఎన్నికల్లో దాచుకొని అలా ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నాడు. ఒక్కొక్క డివిజన్కు 5 కోట్లు ఇచ్చిందట, ఒక్కొక్క డివిజన్కి 5 కోట్లు ఇచ్చిందట, పక్క తీసుకొని పైసలు మనే మీ కార్పొరేటర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ 5 కోట్లు ముట్టినాయి, మీ దగ్గరకు వస్తారు పైసలు ఇస్తారు, పక్క పైసలు తీసుకోవాలి, తీసుకుంటారా తీసుకోరా, తీసుకోరా పైసలు మనే ఇప్పుడు లెక్క చెప్పినా కదా, పైసలు మనే పక్క పైసలు తీసుకోవాలి, పైసలు తీసుకోకుంటే బికారిగాలను బికారిగాలనే ఉంటాం, డబ్బున్నోడు డబ్బున్నోడే ఉంటాడు. 5 కోట్లు పక్క తీసుకోవాలి, ఓటు మాత్రం అమ్ముకోదు, అమ్ముకుంటారా, ఓటు ఎవరికి వేయాలి, బీజేపీకి వెళ్ళాలి కదా, ఎందుకంటే దగ్గులబాజీ ముఖ్యమంత్రి మనకు ముఖ్యమంత్రి అంటే రాంగ రాంగ పోలీసు వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు, రాంగ్ ఆపారు, మందు దాగి వాహనం నడితే నేరవ కదా, నేరవే కదా, ఇంకా 2 పెగ్గులు గట్టిగా చంపితే ఇంకా జైలుకు పంపుతారు. కేసీఆర్ సార్ విత్ చూడనా వితౌట్ చూడనా, నేను దాగా నాకు అలవాట్లేదు, మందు దాగి డ్రైవింగ్ చేస్తే నేరమైనప్పుడు మందు దాగి రాష్ట్రాన్ని నడపడం నేరమా కాదా, అటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరం అంటున్నా. నా మెడక మీద తలకాయన సేపు నేను అబద్ధం ఆడా అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడా లేదా, మరి డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా, ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా, నిరుద్యోగ వృద్ధి ఇచ్చిండ్రా, వరదలలో 10000 రూపాయలు అందరికి వచ్చినాయా, నష్టపరిహారం ఇచ్చిండా ఇచ్చిండా, మరి అబద్ధం ఆడిండా లేదా, మరి మెడకాయ తలకాయ ఉందా నాకు, మరి తలకాయలైన ముఖ్యమంత్రి మనకు అవసరమా నేను అంటున్నా, అవసరమా, నోరు తెస్తే ఆ నోరా తాటి మట నాకు ఇప్పటి ఒకటే. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రికి పరిస్థితి, ఇలా స్వార్థపూర్త రాజకీయాలు, కుటుంబ పాలన, అవినీతి పాలన పూర్తిగా మయమై తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పడి, దేనికోసమన్న 14,000 మంది ఆత్మ బలిదానం చేస్తే ఆ అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఆ అమరవీరుల రక్తపు మడుగుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యం వెళ్తుంటే ఆ అమరవీరుల ఆత్మ ఘోషిస్తున్నది, దీనికోసమైనా మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది, మా లక్ష్యాన్ని కించపరచడం వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తల్లి, తెలంగాణ తల్లి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖత్వపు ముఖ్యమంత్రి చేతిలో బందీ అయి ఉంది, ఆ తల్లి రోధిస్తుంది, ఆ తల్లి ఆవేదనతో బాధపడుతుంది, రండి తెలంగాణ వీరులారా, ఈ మూర్ఖత్వపు ముఖ్యమంత్రి చేతిలోంచి నన్ను బంధ విముక్తి చేయండి, మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించండి, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరగాల్సిందే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని గద్దె దించాల్సిందే చెప్పి వాళ్ళ తెలంగాణ తల్లి ఘోషిస్తుంటే, అందుకే మలిదశ ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ మీ సమక్షంలో మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు తీసుకుపోతున్నదనే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలా భారతీయ జనతా పార్టీని అందరు కలిసి గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇలా వరదలు వచ్చినాయి, 10000 రూపాయలు ఇచ్చిండు అన్న, అక్కడక్కడిస్తే 5000 కంటే ఎక్కువలే, కొంతమందికే ఇచ్చిండు. నేను అడిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు ఇచ్చే 10000 రూపాయలు అకౌంట్లో ఎందుకు వేస్తలేవు, క్యూలలో చచ్చిపోతున్నారు, సొమ్మసిల్లి పడిపోతున్నారు, అకౌంట్లో వేసినా నా పేరు రా ధాన్య పన్నడు, ఇలా 10000 రూపాయలు రాలే, రాకుండా ఇచ్చే ధైర్యం లేక లాస్ట్కు బండి సంజయ్ అట 10000 రూపాయలు ఆపిన నేను, నా సంతకాన్ని పోర్జరీ చేసి 10000 రూపాయలు ఆపింది ఎవరు, గట్టి అయిపోవాలనా, గట్టి అయిపోవాలే, నా సంతకాన్ని పోర్జర్ చేసింది కేసీఆరే, నా లెటర్ను దొంగతనంగా ముద్రించింది ఎవరు, ఎవరు, నేనన్నా కేసీఆర్ సార్ రా, భాగ్యలక్ష్మి నేనైతే హిందూను, నేను అమ్మవారిని నమ్ముకుంటా, భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర రా బిడ్డ, నేను ప్రమాణం చేస్తా, నువ్వన్న ప్రమాణం చేయన్నా వచ్చిందా, ఆడికి వస్తే కూడా ఓట్లు పోతాయట, నేనన్నా నీకు ప్రేమ ఉంటే మా గుడికి రాకు పక్కన మసీదు నమాజ్ చేయన్న దాన్ని, ఇంకో ఆయన అంటాడు బండి సంజయ్ భాగ్యలక్ష్మి దేవాలయానికి పోయి
ఇండియా పాకిస్తాన్ కొట్టడ వెట్టిస్తున్నాడు. భాగ్యలక్ష్మి దేవాలయం పాకిస్తాన్ ఉందా? అక్కడ ఉన్నది పాకిస్తాన్ వల్ల. అందుకే సర్జికల్ స్ట్రైక్ చేస్తానని తప్ప తప్ప ఇలా పక్కా ఇస్తానే. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా గెలుస్తుంది. ఇండియా గెలుస్తుంది కదా. ఇండియా గెలవాలని కోరుకోకుండా పాకిస్తాన్ గెలవాలని కోరుకున్న సర్జికల్ స్ట్రైక్ చేయాలనా వద్దా? ఇండియా గెలిచిన తర్వాత నల్ల జెండా పెట్టి పాకిస్తాన్కి అనుకూలంగా నీ ర్యాలీ తీసుకుంటుంది సంగతి చెప్పనా లేదా? సర్జికల్ స్ట్రైక్ చేయాలా లేదా? అక్రమంగా వచ్చే తాలిబాన్ వాళ్ళు వీళ్ళను పాకిస్తాన్లోను రోహింగ్యాలను అడ్డుకట్ట వేయాలా లేదా? వాళ్ళ ఓట్లతోని గెలిచే వాళ్ళ ఓట్ల ద్వారా గెలిచే ఎంఎంఆర్ఎస్ పడి గుణపడని చెప్పనా లేదా? వాళ్ళను తరిమి కొట్టడానికి సర్జికల్ స్ట్రైక్ పాత బస్తులో చేయాలా వద్దా అన్న కృష్ణ ప్రసాద్ ఐపీఎస్ ఆఫీసర్. 1992లో ఇదే కృష్ణ ప్రసాద్ ఐపీఎస్ ఆఫీసర్ను ఇదే ఉగ్రవాదులు టెర్రరిస్టులు ఎలా పొట్టబెట్టే ఈరోజు ప్రభుత్వానికి కొమ్ము కాసే పోలీస్ అధికారులు సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన దేనికోసం ప్రాణత్యాగం చేసిండు? ఈ సమాజం కోసం, ఈ దేశం కోసం కృష్ణ ప్రసాద్ ఐపీఎస్ ప్రాణత్యాగం చేస్తే కనీసము దాన్ని గుర్తించకుండా సర్జికల్ స్ట్రైక్ చేయాలని భారతీయ జనతా పార్టీ భావిస్తే భారతీయ జనతా పార్టీ మతం పేరుతో సర్జికల్ స్ట్రైక్ చేయాలంటుందని చెప్పి టిఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యానిస్తే దాన్ని సమర్థించిన వ్యక్తులు నిజంగా దేశ ద్రోహులు తప్ప వేరే అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు హైదరాబాద్ లో శాంతి భద్రత సమస్య వస్తుంది చెప్పి ఒక పథకం ప్రకారం ఎంఎం పార్టీతో కుమ్మక్కై ఎట్టి పరిస్థితుల్లో ఎంఎం పార్టీ అభ్యర్థిని మేయర్ చేయాలనుకునే వాటి చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి వల్ల ఎన్నికలను వాయిదా వేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాడు. ఒక్కసారి గుర్తుంచుకోండి సోదరులారా, బీహార్ లో ఎన్నికలు జరిగినాయి. బీహార్ లో ఎన్నికలు జరిగితే 5 సీట్లు ఎంఎం పార్టీ గెలిచింది. ఎన్ని గెలిచింది? 5 సీట్లు ఎంఎం పార్టీ గెలిచింది. బీహార్ లో ఎంఎం పార్టీ ప్రభుత్వం లేదు. ఢిల్లీలో ఎంఎం పార్టీ ప్రభుత్వం లేదు. తెలంగాణలో ఎంఎం పార్టీ ప్రభుత్వం లేదు. ఓవైసీవై బీహార్ లో డబుల్ బెడ్రూమ్ ఇస్తానులే, ఇంటికో ఉద్యోగం ఇస్తానులే, నిరుద్యోగ వృద్ధి ఇస్తానులే, స్పెషల్ స్టేటస్ ఇస్తానులే, ప్రత్యేక నిధులు తెస్తానులే. అయినా కూడా ఎంఎం పార్టీ అభ్యర్థులు 5 గెలిచారు. దేనికోసం గెలిచారు? ఎట్లా గెలిచినో ఒక్కసారి చెప్పండి. ఎట్లా గెలిచినారు? ఎట్లా గెలిచినారు? మతం పేరుతో గెలిచారు. నా 12% ఉన్నోడు బీహార్లో 5 గెలిస్తే 80% ఉన్న భాగ్యనగరంలో హిందువులు అందరు గెలిస్తే ఈ భాగ్యనగరంలో ఎంత మంది గెలవాలో ఒక్కసారి ఆలోచించండి. గెలవనా లేదా? మన కులాల పేరుతో, వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో, సంస్థల పేరుతో, సంఘాల పేరుతో హిందూ సమాజం చీలిపోతే ఇలా ఎవడు గెలవాలో వాడు గెలుస్తాడు. ఎంఎం పార్టీని ఎట్టి పరిస్థితుల్లో మేయర్గా చేయాలని చెప్పి ఈ టీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. కాబట్టి పచ్చ జెండా ఎగిరే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలా కాషాయపు జెండాను భాగ్యనగర్ నడిపొట్టున ఎగిరవేసే అవకాశం మీ చేతిలో ఉంది. కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఏంటి? కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, టీడీపీకి అవకాశం ఇచ్చారు, భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు అవకాశం వేయలే. మీరు ఓట్లు లేకుండా కూడా లక్షల కోట్ల రూపాయలు నిధులిచ్చినాం, అనేక సంక్షేమ పథకాలు మీకు ఇచ్చినాం. ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి గెలిపిస్తారని చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ఇంకో మీటింగ్ ఉంది. మళ్ళీ వచ్చినప్పుడు అన్ని విషయాలు మంచి మంచి విషయాలు చెప్తా. మీరు కోరే విషయాలు, మీరు మెచ్చే విషయాలు, మీరు నచ్చే విషయాలు అన్ని చెప్తా. మళ్ళీ గెలిపిస్తారా? పక్క గెలిచినాక విజయోత్సవ సభ ఇక్కడ భాగ్యలక్ష్మి గుడ్డగానే విజయోత్సవ సభ. మళ్ళీ చెప్పినా మళ్ళీ చెప్తున్నా, పక్కా గెలిపిస్తారు కదా? ఇద్దరు గెలిపించాలి. మా సాత్విక అక్కను, మా తార చంద్రుడు అక్కడ తప్పకుండా గెలిపించాలి.